ஸ்ரீ குருப்பியோ நம ஸ்ரீ மாத்திரே நம. అమ్మవారి యొక్క మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం శ్రీచక్ర దీపోత్సవం. అనుకున్నది అనుకున్నట్టుగానే కళ నిజమైంది. కళలో ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి శ్రీచక్ర రూపము దీపముల యొక్క ఆకారములో మహాశ్రీచక్ర దీపోత్సవంగా మన కంటికి అచ్చంగా నిజంగా అద్భుతంగా కనబడింది. ఇది మునుపెన్నడూ జరగలేదు అని మహానుభావులు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక మంచి కార్యక్రమం జరిగితే నేరుగా వెళ్ళిపోయి ఆశీర్వదిస్తారు ఆయన. ఎలాంటి అహంకారం లేని గొప్పవారు, గురుగారు, పెద్దలు దైవజ్ఞ శర్మ గారు, వారు వచ్చి ఆశీర్వదించారు మమ్మల్ని. ఆయన, ప్రదీప్, నా యొక్క జీవితకాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మహోత్సవాన్ని నేను చూడలేదు, ఇంత పెద్దగా శ్రీచక్రాన్ని ఎప్పుడు చూడలేదు, చాలా సంతోషం కలిగింది. ఇది ఎప్పుడో విక్రమార్కుడు చేశాడు, ఇవాళ్ళ విక్రమాదిత్యుడి యొక్క కాలానికి ఏంటి, ఇప్పుడేంటి, మళ్ళీ చరిత్ర పునరావృతం కాబోతుంది. ఇట్టి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం నా ఒక్కడి వల్ల జరగలేదండి. నిజంగా చెప్పాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే మాత్రం ఇది అస్సలు అయ్యేది కాదండి. ఎందుకంటే చాలా విఘ్నాలు, ఒకటి కాదు రెండు కాదు, లాస్ట్ మూమెంట్ వరకు ప్రోగ్రామ్ అవుతుందా కాదా అన్నంత టెన్షన్లో పడిపోయారు అందరూ. నాకు మాత్రం ఒక్కటే పూర్తి విశ్వాసం అమ్మవారిపైన. ఆమె సంకల్ప బలం లేకపోతే ఇది ఏమీ జరగదు. అమ్మవారి సంకల్ప బలమే. అనుకున్నదే తడువు. అసలు 10 రోజుల్లో ఇంత చేశారా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఎవరిని అడిగినా 10 రోజుల్లో ఇంత పెద్ద పూజన, ఇంత పెద్ద పూజ చేయాలంటే మినిమం 3 నెలలు ప్లానింగ్ ఉండాలి, అవి ఉండాలి అని అన్నారు. 10 రోజుల్లో దాదాపు 5,000 మంది పార్టిసిపేట్స్ అందరూ జాయిన్ అయ్యారు అంటే ఇది అసదృశ్య సమానం. ఇది ఇప్పటి వరకు ఎన్నడూ కూడా జరగలేదు 10-11 రోజుల్లో. ఇది కేవలము అమ్మవారి యొక్క కృపనే. అసలు చెప్పాలంటే ముందు రోజు నేను శ్రీచక్రం వేసి, రాత్రంతా శ్రీచక్రం వేసి 5 గంటలకు వెళ్ళి పడుకున్నాను. పడుకొని మళ్ళీ కరెక్ట్గా 8 గంటలకి గ్రౌండ్కి వచ్చేసాను. 8-9 గంటల వరకు అసలు నిద్ర లేదు. 3-3 గంటలు ఏమో పడుకున్నాను. నెక్స్ట్ డే నాకు ఎక్కడ కూడా ఒక్క ఆవలింత కూడా తీయలేదండి. నేను, నా ఫ్రెండ్ రాంబాబు కూడా అంతే, రాత్రంతా నాతో పాటే ఉన్నాడు. తర్వాత వాలంటీర్స్ కూడా అంతే, అందరు కూడా. మళ్ళీ నేను ఏమీ తినలేదు, ఇంత అంజీర్ జ్యూస్ తాగాను. నా మిత్రుడు, అతను ముస్లిమే, యాకూబ్ అని చెప్పి, నాకు చాలా ప్రియమిత్రుడు, నేను ఏ కార్యక్రమం చేస్తున్నా పక్కన వచ్చి ఉంటాడు. వచ్చి అన్న, నువ్వేమన్నా తాగన్నా లేకపోతే కరెక్ట్ కాదని ఆరెంజ్ జ్యూస్, యాకూబ్ జ్యూస్ తెచ్చిచ్చాడు. ఆ అంజీర్ జ్యూస్ తాగాను అంతే, ఇంకా ఏమీ లేదు. రోజంతా కూడా ఉపవాసమే ఉన్నాను. మహోద్భుతంగా కార్యక్రమం జరిగింది. అసలు వాలంటీర్స్లో అయితే కనుక మా బాహుబలి కానివ్వండి, అందరూ, అర్జున్ మోహన్ అనే పిల్లవాడు, నేను బాహుబలి అని పేరు పెట్టేశానన్నమాట. సో తర్వాత ప్రీతము ఖమ్మం నుంచి వచ్చాడు. ఇంకొక చాలామంది పేర్లు కనుక్కోలేకపోయాను. నాకు ఆ టెన్షన్కి ఎవరి పేర్లు అడగలేదు నేను. మా అరుణ్ కట్ట, ఇంకా వీరందరూ కూడా కలిసి, పురుషోత్తము ఇక్కడ తిరుపతి నుంచి వచ్చాడు, ఇలా మొత్తం కూడా కార్యకర్తలు. పాపం ఆ పెద్దవాళ్ళు, స్త్రీలు అయితే అంత వయసు అయినా సరే రాత్రంతా ఏం లేదు జోషి గారు, మీరు ఒంటరి కాదు, మేము మీతో ఉంటాము అని చెప్పి. అసలు మేము 4 గంటలకు 5 గంటలకు స్టార్ట్ చేసాం శ్రీచక్రం వేయడం అనేది. 4 గంటల నుంచి ప్రారంభమయ్యి మళ్ళీ తెల్లవారి 5 గంటల వరకు ఆల్మోస్ట్ 12 గంటల సమయం పట్టిందండి శ్రీచక్రం వేయడానికి. హెట్టిక్ వర్క్. అసలు అన్ని 20,000 ఇటుకలు పరిచయమండి. 21,000 ఇటుకలు పరిచి వేస్తే అసలు 21,000 ఇటుకలు ఒక్క రోజులో అంత టైంలో ఎట్లా చేసామని ఎవరికి తెలియదు. ఇట్స్ అ గ్రేట్ మిరాకిల్. అమ్మవారు ప్రతి ఒక్కరిలో ఉండి చేయించిందండి. అసలు కొంతమంది, ఒక ఇంజనీర్ వచ్చారు, ఆయన అన్నారు, ఇదంతా ఒక్క రోజులో వేసేసారు ఇంతగానో మీరు, ఎంతమంది మీకు లేబర్ వచ్చారండి? నేను అన్నా, ఎవరు లేబర్స్ ఎవ్వరు లేరండి, అంతా అమ్మవారి భక్తులే. మొత్తం ప్రేమతోటి అందరూ వేశారు. ఇది ఈ శ్రీచక్రము డబ్బుల కోసం ఎవరు వేయలేదు, అమ్మవారి కోసం వేశారు. అమ్మవారి మీద ప్రేమతో వేశారు, నా మీద అభిమానంతో వచ్చారు. నన్ను ఒంటరి చేయొద్దు, ప్రదీప్ జోషి గారు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, తర్వాత మంచి మంచి సైంటిస్టులు, డాక్టర్లు, ఆ రోజు లాస్ ఆఫ్ పెయిన్ 4,000 5,000 ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా వచ్చారండి.
గ్రూపులు గ్రూపులుగా వచ్చారు అందరు కూడా. స్త్రీమూర్తులు అయితే నిజంగా రాత్రంతా నా పరిస్థితి ఏందో తెలియదు, ఒక 2-3 గంటలు నేను ఇంకా కార్యక్రమం చేయనేమో అనుకున్నాను, అలా పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ చిట్ట చివరన 5 గంటల వరకు, తెల్లవారుజామున 5 గంటల వరకు చాలా అద్భుతంగా శ్రీచక్రం తయారైంది. అసలు చూసి ఎంత ఆనందం అనిపించింది అంటే అందరం అదే రాత్రి 5 గంటలకే సెల్ఫీలు దిగాము, గట్టిగా అరిచేసాము, చాలా ఎంజాయ్ చేశాము. నేను డిస్పాచ్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా తెల్లారి మళ్ళీ ఒక టెన్షన్, ఇటుకలు అయితే వేరు చేసాం సరే, నూకలు సడన్గా నేను నా మిత్రుడికి ఫోన్ చేశాను, కరణ్ రెడ్డి గారికి, తిరుమల తిరుపతి దేవస్థానము ఇక్కడ చైర్మన్ గారు ఉంటారు, ఆయనకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ కరణ్ రెడ్డి గారు ఇంకొక ఆయన నెంబర్ ఇచ్చారు, ఎవరు మధుసూదన లేదు ప్రసాద్ గారు, రామ్ ప్రసాద్ గారు నెంబర్ ఇచ్చారు, కరీంనగర్లో ఉంటారు ఆయన. ఆయన ఇమ్మీడియట్లీ మధుకర్ గారికి కాల్ చేశారు, ఆయన ఇమ్మీడియట్లీ నాకు 10 క్వింటాల బియ్యం పంపించారు, 40 బస్తాలు బియ్యం పంపించారు. తర్వాత అది కూడా సరిపోదు నాకు, ఇంకా ఎస్టిమేషను శ్రీచక్రమే పెద్దది వేసేసాము, ఈ బియ్యం ఎక్కడ సరిపోతుంది, ఇదేం సరిపోదు, మళ్ళీ టెన్షన్ పడిపోతున్నా నేను. మళ్ళీ మా మోహన్ బాహుబలి ఆయన, గురుగారు మీరు టెన్షన్ పడకండి నేను తెప్పిస్తాను అని చెప్పి మళ్ళీ ఇమ్మీడియట్ నా దగ్గర, నాకు 1 రూపాయి అడగలేదు, మళ్ళీ ఇమ్మీడియట్లీ 10 క్వింటాల బియ్యం తీసుకొచ్చి పెట్టాడు. ఇదైపోయింది, బ్యాంకులు బంద్, బ్యాంకుల్లో డబ్బులు క్యాష్ విత్డ్రాల్ చేస్తే 1 లక్ష కన్నా ఎక్కువ రావు, అదైపోయింది. మళ్ళీ ఎవరో పెద్ద ఆయన మల్కాజ్గిరి నుంచి వచ్చి టెన్షన్ పడకండి గురుగారు నేను ఇస్తాను అని చెప్పి ఎక్కడ నోటు పత్రం ఏం లేకుండా నాకు 2 లక్షలు క్యాష్ తెచ్చిచ్చారు. తర్వాత బీటీ నాయుడు గారు, మీరు టెన్షన్ పడకండి గురుగారు నేను ఇస్తాను అని కర్నూలు చైర్మన్ గారు బీటీ నాయుడు గారు 2 లక్షలు క్యాష్ తెచ్చిచ్చారు. అంటే అప్పటికప్పట్లోనే అందరూ సహకారం చేయడం అనమాట, మీరు టెన్షన్ పడవద్దు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని చెప్పి. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బియ్యం ఏదైతే తెచ్చామో 20 క్వింటాల బియ్యము ఆ పసుపు రంగు వేయడానికి ఎరుపు రంగు వేయడానికి అయిపోయినాయి. 20 క్వింటాల బియ్యం అంటే 50,000 వర్త్, 50-60,000 వర్త బియ్యం ఆల్మోస్ట్ టోటల్ అయిపోయినాయి. మళ్ళీ దడాలు నిండాలి, ఏమని నిండాలి ఎట్లా? ఇమ్మీడియట్లీ నా ఈవెంట్ మేనేజరు రమేష్కి చెప్పాను, రమేష్ నువ్వు నాకు ఏం చేస్తావు తెలియదు అంటే సడన్గా అది ఆ ఒక్కరోజులో నేను 4 గంటల్లో మాకు మేనేజర్ మారిపోయాడు, ఈవెంట్ మేనేజర్ ఇంకొకతను ఇమీడియట్లీ బాధ్యతలు తీసుకున్నాడు రమేష్. అసలు ఆపద్ బాంధవుడు రమేష్ అని చెప్పాలి, ఆంజనేయ స్వామి లాగా ఆపద్ బాంధవుడులాగా మొత్తం అంతా చేసేసి మీరేం టెన్షన్ పడకండి గురుగారు మీకు పర్ఫెక్ట్గా ఏం కావాలి నాకు చెప్పండి నేను చేసి పెడతా అన్నాడు. అట్లా రమేష్కి ఇమీడియట్లీ నాకు పువ్వులు కావాలి, ఇన్ని కింటాల పువ్వులు కావాలంటే నన్ను డబ్బులు కూడా అడగలేదు, మీరు రేపు ఇవ్వండి అయ్యగారు పర్వాలేదు ఇప్పుడు తెప్పించేస్తా అని చెప్పి ఇమ్మీడియట్లీ దాదాపు 15 క్వింటాల బంతిపూలు 10 క్వింటాల ఇవి గులాబీ పువ్వులు తెప్పిస్తే ఆ గులాబీ పువ్వులు అవన్నీ కూడా వేస్తే 3 గంటల వరకు శ్రీచక్రానికి ఒక రూపం వచ్చింది. అంటే దాదాపు 24 గంటలు అమ్మవారు పరీక్ష పెట్టింది ఆమె శ్రీచక్ర రూపం రావడానికి. అమ్మవారు ఆఖరికి పరీక్ష పెట్టి 4 గంటల వరకు శ్రీచక్రానికి ఒక పర్ఫెక్ట్గా ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన యాగం ప్రారంభించాం, చండీ యాగం ప్రారంభం చేశాం. పొద్దున్నే ఏం చేశాం 10 గంటలకి మళ్ళీ ఈ సమయం సరిపోతుందో లేదో అని చెప్పి దాదాపు 60 మంది ఋత్వికులు వచ్చారు. ఆ ఋత్వికులందరినీ పొద్దున్నే అందరినీ సంకల్పం చెప్పి అమ్మవారి దగ్గర మీరు మొత్తం కూడా చండీ పారాయణ మీరు చేసేయండి, యజ్ఞం దగ్గర మేము ఆహుతుల దగ్గర దశాంశంలో మేము ఆహుతులు చేసుకుంటాము కానీ పారాయణ మాగొద్దు అని చెప్పి స్టేజ్ మీద పూర్తిగా చండీ యాగానికి సంబంధించిన శతచండీ యాగానికి సంబంధించిన పారాయణము స్టేజ్ మీద చేసేసారు బ్రాహ్మణులందరూ. చేసిన తర్వాత దశాంశం అప్పచెప్తే గనక మళ్ళీ వచ్చి దశాంశానికి సంబంధించి కుంజికా స్తోత్రంతో రుద్రహోమంతో దుర్గా సప్తశతి హోమంతో ఆ యొక్క హోమాన్ని మేము పరిపూర్తి చేశాము. ఇది ఇంతగా కార్యక్రమం జరగడానికి ప్రతి ఒక్కరు ముఖ్యంగా రాత్రిపూట నాతో పనిచేసిన వాలంటీర్సు, ప్రొద్దున నాతో పాటు పనిచేసిన వాలంటీర్సు ఎవ్వరు కూడా 1 రూపాయి ఆశించలేదండి. ప్రతి ఒక్కరు ఒక్కటే ఆశించారు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, అమ్మ అనుగ్రహం లేకపోతే ఏం జరగదండి. మళ్ళీ ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదండి, చిన్న గొడవ జరగలేదు, ఒక చిన్న కంప్లైంట్ లేదు, అందరూ సంతోషంగా వెళ్ళారు చాలా అద్భుతంగా. చిట్టి చిట్టి పిల్లలైతే కనుక బుచ్చి పాపలు, పాప వాళ్ళ పిల్లలకి నేను నిజంగా సారీ చెప్పాను ఓపెన్గా అందరి ముందు. ఎందుకోసం అంటే చిన్నారి పిల్లలు ఆ మేకప్ వేసుకుంటే మాకు తెలుసు, మేము అప్పుడప్పుడు నేను స్టూడియోలో మేకప్ వేసుకుంటాను కదా, ఆ చెమటకి మనకి ఇచ్చింగ్ వచ్చేస్తుంది ఆ మేకప్ వేసుకుంటే. కానీ 3 గంటలకి వేసుకొని వచ్చేసారు, ఇక్కడ ఒక కార్యక్రమం 3 గంటలకు అవుతుందని చెప్పి 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా పిల్లలు ఇంకా డ్యాన్స్ చేస్తాం ఇంకా మాకు ఛాన్స్ వస్తుంది అని వెయిట్ చేస్తే
నాకు బాధ అనిపించింది. చండీ యాగంలో మధ్యలో అంతా కూడా అయిపోయి గురుగారికి అప్ప చెప్పేసి మీరు మిగతా ఏవైతే అధ్యాయాలన్నీ పారాయణం చెయ్యండి, నేను పిల్లలతో డ్యాన్స్ చేపిస్తాను, మనం ఇక్కడ చండీ యాగం చేద్దాము, పిల్లలు అక్కడ పాటలు పాడని, వాళ్ళు అక్కడ డ్యాన్సులు చేయని అని చెప్పి అప్పుడు పిల్లలకి మేము అప్పచెప్పాం. పిల్లలు చక్కగా డ్యాన్స్ చేశారు, నృత్య డ్యాన్సులు ఎంత బాగా చేశారంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకోసం అంటే అమ్మవారు నాట్య ప్రియ, ఆమెకి నాట్యం అంటే చాలా ఇష్టం. తర్వాత ఉదయం కూడా ఎవరు స్కూల్ నుంచి పిల్లలు వచ్చారండి, స్కూల్ పిల్లలు ఎవరో నేను నాకు గుర్తుపట్టలేదు, నాకు వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు, కానీ ఉదయం స్కూల్ పిల్లలు వచ్చారండి. దయచేసి ఈ ధన్యవాదానికి సంబంధించిన ఈ వీడియోలో ఆ స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఉంటే ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేమే మీ స్కూల్కి వస్తాము ఒకసారి, మీ పిల్లలందరికీ కూడా లైక్ బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చి మీకు కూడా థ్యాంక్స్ చెప్పి తర్వాత మీ పిల్లలందరికీ కూడా గిన్నీస్ ఏదైతే కనుక లండన్ వరల్డ్ రికార్డుకి సంబంధించిన సర్టిఫికేటు మీ అందరికి కూడా నేను మీ పిల్లలకి ఇస్తామండి. చాలా థ్యాంక్స్ అండి, అసలు నేను మీకు మిమ్మల్ని మాట్లాడించలేకపోయాను, వెరీ సారీ. అండ్ ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్, సుమంగళి పూజ కూడా అనుకున్నట్టుగానే శ్రీచక్రం చుట్టూ జరగాలి, అలా సమయాభావం అయిపోయింది. స్టేజ్ ఏమో మనకి 11 గంటల వరకే పర్మిషన్స్ లేవు, 11 దాటితే లైట్స్ ఆఫ్ చేసేస్తున్నారు, సో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అయినా సరే ముత్తైదువులు వచ్చినటువంటి సుమంగళి స్త్రీలందరూ కూడా స్టేజ్ దగ్గరని కూర్చొని సుమంగళి పూజ చేయించేసుకొని అక్కడ కూడా వాళ్ళు మాకు చాలా సహకరించారు. నిజంగా అందరు ఎట్లా అంటే ఇది నా ఇంటి ప్రోగ్రాము, నేనెందుకు గొడవ పెట్టుకోవాలి, మనం అడ్జస్ట్ అవుతూ పోవాలి గురువుగారికి. ఇప్పుడు మనమంతా గురువుగారితో మనం కలిసి ఉన్నాము, ఇది మన ఇంటి ప్రోగ్రాం అని చెప్పి ఎవ్వరు ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదండి. ఎస్, నేను కొన్ని చెప్తాను, కొన్ని ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రాంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అక్కడ ఇక్కడ టైం చేంజ్ అవ్వడము కొన్ని ఉంటాయి, కానీ అట్లా జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యారంటే జరుగుతుంటాయి గురుగారు ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అనుకున్న చేయాలని. అందరూ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం వల్ల ఆ శ్రీచక్రాకారంలో మొత్తం అందరు కూడా కూర్చొని ఒకేసారి ఓం శ్రీమాత్రే నమః అని ఆ నామస్మరణము ఎంత అద్భుతంగా, స్వప్న గారు, తర్వాత బంటి గారు, తర్వాత వినోద్ బాబు గారు వారి ఆర్కెస్ట్రా టీము వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్తూ ఉంటే ఆ తన్మయత్వంలో లీనమైపోయాం ఓం శ్రీమాత్రే నమః. ఆ శ్రీచక్రాకారంలో ఒకేసారి ఆ శ్రీచక్రానికి సంబంధించిన ఓంకార శబ్దం ప్రతిధ్వనిస్తే ప్రతి ఒక్కరు కూడా మా జీవితంలో మేము ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మేము ఎన్నడూ కూడా అనుభవాన్ని మేము పొందలేదు అని ప్రతి ఒక్కరు నాకు చెప్పారండి. నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే అటు శ్రీమాత్రేనమా అంటుంది, నేను ఎవరికి ఆర్డర్ కూడా చెప్పలేదు, అందరి ముందు దీపాలు పెట్టేయండి అని. వెంటనే వాలంటీర్స్ ఏదో ఎవరో వచ్చి వాళ్ళ చెవిలో చెప్పినట్టుగానే టకాటక్ టకాటక్ ఆ దీపాలన్నీ తీసుకొని వెళ్ళిపోయి ప్రతి ఒక్కరి ముందు ఒక్కొక్క దీపాన్ని పెట్టేశారు వాళ్ళు. అలా 11,000 దీపాలండి, 11,000 దీపాలు, అంతమంది జనాలు అందరూ కూడా శ్రీచక్రం నిండా దాదాపు 5,000 మందికి పైగా పట్టారు అక్కడ. అంటే నేను కౌంట్ చేయలేకపోయాను, మేబీ మోర్ దెన్ 8,000-10,000 వరకు ఉండొచ్చు, నాకైతే అర్థం కాలేదు, కానీ అంతమంది ఉండి ఒకేసారి నాదానుసంధానం జరిగిందండి. నేను ఎలాగైతే ఊహించానో అమ్మవారు అలాగే నాదానుసంధానం చేయించుకుందండి. ఎంత అద్భుతంగా నాదానుసంధానం అయిందంటే అది అనుభవించిన వాళ్ళే చెప్పాలి. ఏమండి ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైతే ప్రోగ్రామ్కి వచ్చి అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారో మీరందరూ ఏం చేయండి అంటే మీ ఇంట్లో చక్కగా ఒక మంచి ప్రదేశంలో లేదంటే వెనక అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహం కానీ పెట్టుకొని మీరు ప్రశాంతంగా కూర్చొని మీ మొబైల్లో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు ప్రోగ్రామ్ని మీరు ఒక వీడియో చేసి పంపించండి. 3 నిమిషాలు ఉండాలండి, 3 నిమిషాలు 5 నిమిషాలు అయినా పర్వాలేదు, కానీ మొదలు మంచిగా ప్రిపేర్ అయ్యి నాకు ఆ వీడియో వాట్సాప్ చేయండి 143కి. వాట్సాప్ మీరు చేయాలంటే 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే వాట్సాప్ రాదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో 1 నుంచి 3 నిమిషాల లోపలని మీ అనుభవం ఏంటో చెప్పండి. నా ఛానల్లో గర్వంగా నా యొక్క అనుయాయులు అమ్మవారి యొక్క భక్తులు వారి అనుభవాన్ని చెప్పారని చెప్పి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీ యొక్క ఎందుకోసం అంటే ఇంత మంచి కార్యక్రమానికి కొన్ని విషయాలు నేను చెప్పకూడదు, తర్వాత చెప్తాను, లాస్ట్కి చెప్తాను. ఇది అయ్యింది కదా, ఇది అయిపోయిన తర్వాత స్త్రీచక్ర దీపాలు వెలిగించామండి. ఎక్కడ కూడా ఒక చిన్నగా ఒక మైనస్ పాయింట్ లేదండి, కొంచెం భయపడ్డాను నేను. మా రామన్న అన్నాడు, నన్ను నమ్మి వాళ్ళు బ్లాంకెట్లు వేసారు వాళ్ళు, అసలే చాలా ఖర్చు అయింది, బ్లాంకెట్లు మొత్తం వేసాము, దాదాపు 1,00,000 బ్లాంకెట్స్కే అయింది టోటల్గా కింద పరచడానికి రెంట్. ఆ బ్లాంకెట్స్ అన్నీ పరిచాము, ఎక్కడ దీపం ఏదైనా పడి బ్లాంకెట్ కాలిపోతుందేమో అని భయపడ్డాం, కానీ
ఒక్క దగ్గర కూడా చిన్న మచ్చు తునుక కూడా కాలేదండి. ఎక్కడైనా పెళ్ళిలో అక్కడిక్కడ ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది, కానీ ఇంత డ్యామేజ్ కూడా కాలేదండి. అంటే అమ్మవారు ఉండి రక్షించింది అనే భావన. ఎందుకోసం అంటే ఎక్కడో చిన్నగా కింద పడిపోవడమో లేకపోతే ఎక్కడ కొంచెం నాకు లోపల కూడా నిజంగా ఆ అమ్మవారి మీద నమ్మకము అంతా ఉంది, కానీ ఎక్కడో లోపల ఒక చిన్న భయం. అందరూ పట్టుచీరలు కట్టుకొచ్చారు, మొదటి నుంచి ఇదే భయం అన్నమాట. ఎక్కడ చిన్నగా అంటుకుంటుందేమో, పిల్లలు ఏమన్నా అప్పితప్పి జరుగుతుందేమో అని భయపడ్డా, కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరి అందు అమ్మవారు ఉండి ఆమె ప్రతి ఒక్కరిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళిందండి అమ్మవారు. ఎవరిని ఎక్కడెక్కడ జరపాలి, అన్ని జరపాలని అంత సిస్టమేటిక్గా ఆ దీపాలు వెలిగించుకున్న అది వెళ్ళిపోతాయి అండి. ఎంత సంతోషం, ఎంత ఆనందం! ఆ దీపాలని చూసేసరికి అబ్బా, నేను అప్పుడు రిలాక్స్ అయ్యానండి. నిజంగా చెప్పాలంటే అప్పుడు రిలాక్స్ అయ్యాను, ఇంకా దీపారాధన అయిపోయింది. ఏ శ్రీచక్ర దీపోత్సవం అయితే నా 35 ఏళ్ల కలను ఆ శ్రీచక్రాన్ని నేను ఇవాళ కళ్ళతో నిజంగా చూశాను, నా జన్మధన్యం అయిపోయింది. మా నాన్న అనేవాడు అలా చేయాలరా అలా చేయాలరా అనేవాడు. మా నాన్న కల నా నన్ను కలం నేను కన్నాను. ఇవాళ దాదాపు 100 సంవత్సరాల కళ నెరవేరిందండి. మా నాన్న 50 సంవత్సరాలు, నా 35 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాల కళ ఒక్కసారిగా నెరవేరిందండి. నాకు ఒక పెద్ద ఆయన అన్నారు, ఇది ఎప్పుడో విక్రమాదిత్యుడి కాలంలో జరిగిందని విన్నాం మేము, చూడలేదు. అప్పుడెప్పుడో ఉజ్జయిని మహాకాళి దగ్గర అలా చేశారు అని విన్నాము, కానీ ఇవాళ నువ్వు చేసావు ప్రదీప్, ఎంత అద్భుతంగా చేసావు, నీకు నా బ్లెస్సింగ్స్ కంప్లీట్ చాలా ఉంటాయి. నా 85 ఏళ్ల జీవితంలో ఇది చూడలేదని దైవజ్ఞ శర్మ గారు అనడము చాలా సంతోషం. ఎక్కడ ఒక విఘ్నం లేకుండా జరిగింది. మళ్ళీ వెళ్ళాము, మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు. కాకపోతే నా కొంచెం లోపల వెళుతుందంటే కనుక ప్రింట్ మీడియాలో ఇంత వరల్డ్ రికార్డ్ అంటే ఎప్పుడో ఎక్కడో మెయిన్ ఎడిషన్లో పడుతుంది అనుకున్నాను, కానీ ఎక్కడా రాలేదు, ఏ పేపర్లో రాలేదు. సరే, అది వాళ్ళ విచక్షణ విఘ్నత, లేదంటే నా తప్పేమో, నేను సరిగ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేమో, కానీ అదొక డిసప్పాయింట్ ఉంది. సరే, అది అమ్మవారు ఆమెకి ఎలా నచ్చిందో. నాకైతే కనుక అమ్మవారు ఏంటంటే కనుక సత్యప్రసాదిని, విశ్వసాక్షిని, సాక్షివర్జిత. ఆమె విశ్వసాక్షిని, ఆమె సాక్షి నాకు. ఆమె అకౌంట్లో పడిపోతే చాలు, ఆ ప్రదీప్ జోషి వేసాడు ఈ భారతదేశం, ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు వేయనటువంటి ఇంత పెద్దది వేశాడు అంటే ఈ మొత్తం భూలోకంలో నన్ను ఒక్కడి అమ్మవారు చూజ్ చేసుకుంది అన్న భావన అయితే నాకు కలిగిందండి. డెఫినెట్లీ కదా, దెర్ ఇస్ సమ్ డిఫరెంట్ హ్యూజ్ డివోషనల్ వర్క్, డివైన్ వర్క్ విచ్ నెవర్ ఎవర్ బీన్ డన్ బై ఎనీ కైండ్ ఆఫ్ సిటిజన్, ఎనీ కైండ్ ఆఫ్ హిందూ పన్. సో ఎవరి వేళ చేయింది నేను చేశాను అంటే అమ్మవారు పిన్ పాయింట్ చేసినట్టే కదా, అరే వీడు ఎవడరా, వీడు ఇంత బాగా చేశాడు నా బిడ్డ అని చెప్పి అమ్మవారు చూసినట్టే కదా. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి బిడ్డనే, అందరికీ అమ్మవారి ఇంకా కౌంట్లో తీసుకుంటుంది, అరే వీడు చేశాడు, వీళ్ళందరూ ప్రదీప్ జోషి ఒక్కడ చేయలేదు, వీళ్ళందరూ వీడి ప్రదీప్ జోషి సంకల్పం చేసుకున్నాడు, వీళ్ళందరూ కనెక్ట్ చేశారని చెప్పి అమ్మవారు, ఆ అమ్మవారికి సంబంధించిన సైన్యం అంతా కూడా మీ అందరినీ గ్యారంటీగా ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇది నేను నా హంబుల్ హామీ నేను ఇస్తున్నాను, నేను అది అమ్మవారి తరఫున మీ అందరికీ అది హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా అమ్మవారికి ముత్యాలతో అభిషేకం, పాలతో అభిషేకం జరిగింది. ముత్యాలు 11,000 ముత్యాలు అవి అభిషేకం చేస్తూ ఉంటే ఎంత సంతోషమో. మా తమ్ముడు సుభాష్ అంటున్నాడు, అన్న ఇంకెంతసేపు అన్న ముత్యాలు కాలేదా, టైం అయిపోతుంది అన్న, లైట్లు బంద్ చేస్తారు అంటున్నాడు. ఆగ్రా ఇంక 11,000 ముత్యాలు ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు, వస్తూనే ఉన్నాయి ముత్యాలు, వస్తూనే ఉన్నాయి, ఒక గిన్నె నిండా ఉన్నాయి 11,000 ముత్యాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా అదే అయిపోయింది. మళ్ళీ 1,008 పుష్పాలు అమ్మవారికి ఫస్ట్ ఒక్కొక్క పుష్పం పెడుతూ ఉన్నా, పెడితే మా తమ్ముడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, అన్న స్టేజ్ అన్న లైట్లు బంద్ చేస్తున్నట్టు అన్న, ప్లీజ్ అన్న కొంచెం తొందరగా అన్ని జల్దినేయన్న అని చెప్పి మా తమ్ముడు సుభాష్ అంటే సరే అని చెప్పి తీసుకొని యాక్చువల్ ఒక బీజాక్షర మంత్రంతో వేయాలి. సో వెంటనే బీజాక్షర మంత్రం అనుకుంటూ ఇలా పెట్టుకొని పుష్పాలు వేయడం జరిగింది. ఆ పుష్పాలు వేసే ముందు ఏదైతే నాగశూలం, రుద్రశూలం ఏదైతే ఉందో, రుద్రశూలం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత జనాలు ఎంత ఆనందం అంటే రుద్రశూలాన్ని చూడడానికి చాలా సంతోషం ఉంది. సో నాకు యాక్చువల్ ఏమంటే అంటే లాస్ట్కి కూర్చొని అందరితోటి కలిసి ఫోటోలు దిగాలి, అందరూ నాతో సెల్ఫీ దిగాలని కోరికగా అడుగుతున్నారు, ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయాలి, చక్కగా అందరితో ఫోటోలు దిగుదామనుకున్నాను. కానీ క్రౌడ్ ఎక్కడ వినలేదు. నాకు ఆల్రెడీ మా రమేష్ వచ్చి అంటున్నాడు, పోలీసులు కూడా వచ్చి అడుగుతున్నారు, మీకు
సెక్యూరిటీ వేస్తాము, మీకు గార్డ్స్ పెట్టేస్తామేమో, అందరు మీ మీద మీదకి వచ్చేస్తున్నారంటే నేను అన్నాను, సార్ థ్యాంక్స్ సార్ మీరు నాకు హెల్ప్ చేస్తున్నందుకు, కానీ నా రిక్వెస్ట్ అండి, వీళ్ళంతా నా బంధువులే, ఎవరి వల్ల నాకు హామ్ జరగదండి, ఎవ్వరూ నా మీద పడరు, అందరూ నా బంధువులే, నేను ఎవ్వరి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి నేను పిలవలేదండి, నేను ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయలేదండి, నా మీద ప్రేమతో వచ్చారు వీళ్ళంతా, నన్ను మీరు ఆపకండి సార్, వాళ్ళని ఎవరిని ఆపకండి, రానివ్వండి, మాట్లాడి, నాకు ఏం సమస్య లేదండి అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు కూడా నిజంగా గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, డీసీపీ గారు, సుమతి గారు, తర్వాత ఇన్స్పెక్టరు సైదిరెడ్డి గారు, ఏసీపీ పురుషోత్తం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు, వీరు ఉటాఉటున స్పందించి వాళ్ళంతా సెక్యూరిటీ ఇవ్వకపోతే, వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే అమ్మలందరూ గోల్డ్ చైన్లు వేసుకుంటారండి, మేము చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, అమ్మవారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు హుటాహుట్న అంతగానో మాకు సెక్యూరిటీ ఫోర్స్ ఇచ్చి వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, వాళ్ళు చాలా సహకరించారు. స్టేజ్ మీదకి అందరూ వచ్చేసారు, ఇంకా నేను అందరికీ దండం పెడుతున్నాను, కిందికి వెళ్ళండి అని చెప్పి, కానీ ఇంకా అందరికీ ఇక అదొక జోష్లో వచ్చేసిండ్రు, ఇంకా ఈ ఏం చేస్తామని చెప్పి అమ్మవారి దర్శనంకి నేను వద్దని చెప్పలేను, ఇంకా నేనే కిందికి స్టేజ్ దిగిపోయాను, కొంచెం అందరితో వెళ్ళి ఫోటోలు దిగుదాం అనుకున్నాను కానీ టైం కూడా సరిపోలేదు. ఇంకోటి ఏంటంటే స్కై ల్యాంథర్స్ ఎగరేయాలనుకున్నాము, యాక్చువల్లీ అది పర్మిషన్ లేదట, అది ఏదో జీవో పాస్ చేశారట, స్కై ల్యాంథర్స్ ఎక్కువ వదలకూడదు అని చెప్పి ఇంకా మాట నాకు చెప్పేసరికి, సరే ఐ రెస్పెక్ట్ యువర్ మీ వర్డ్స్ అండి అని చెప్పి నేను స్కై ల్యాంథర్స్ ఒక్కటి మాత్రమే ఎగరేసాము, దానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు, బాగుంది. కానీ ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే కనుక ఏనుగు వచ్చేది ఉండేంటి, ఆల్రెడీ మన తెలంగాణకు సంబంధించి సీసీఎఫ్ మేడం గారు, తర్వాత మునీంద్ర గారు, వీరు చాలా సహకరించారండి, నేను ఈమెయిల్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అనుమతి ఇచ్చారు. కానీ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే అండి, అక్కడ ఎవరో ఒక అధికారి ఉన్నాడు, ఆయన చాలా ఇబ్బంది పెట్టాడండి, మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఆయన. సరే అమ్మవారు చూసుకుంటుందిలేండి, అదొక్కటే నాకు డిసప్పాయింట్ ఉండే. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఇన్ ఎ ఫైన్ వే, ప్రతి ఒక్కరూ సంతోషంగా నన్ను ఆశీర్వదించారు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు, చాలామంది అమ్మలు వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడించారంటే నిజంగా ఒకేసారి అమ్మవారు తరలి వచ్చిందేమో, ఇంతవారు అమ్మ అమ్మల రూపంలో అనిపించిందండి, చాలా ఆప్యాయంగా. ఇంకా మా చెల్లెలు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటారు, మా చెల్లెలు మా బావ తపస్వి వాళ్ళిద్దరు కూడా వచ్చి అందరికీ నీళ్లు సప్లై చేశారు, వాళ్ళే తులసి చెట్లు తీసుకొచ్చారు, తర్వాత మా గురువుగారు రాజుగారు వారు 300 తులసి చెట్లను పంపించారు, తర్వాత మా రాజుగారి యొక్క మిత్రుడు ఆయన కూడా రాజుగారే, ఆయన కూడా మాకు తులసి చెట్లు పంపించారు, తులసి చెట్లు చాలామందికి తీసుకెళ్లారు కానీ కొన్ని మిగిలిపోయాయి. ఇలా ప్రతి ఒక్కరు, అసలు ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి కారణము నా ఆలోచన అయితే కనుక నా ఆచరణకు శ్రీకారం చుట్టించింది గౌరవనీయులు మా రాజుగారు, తర్వాత హేమంత్ గారు నాకు మంచి మిత్రుడు, రాజుగారు పరిచయం చేయించారు, ఈ హేమంత్ నీకు మొత్తం హెల్ప్ చేస్తాడు అని. హేమంత్ నా పక్కనే ఉండి ఆయనకు రోజుకి దాదాపు 15,000 వరకు ఆయనకు శాలరీ అండి, వన్ డే ఆయనకి, ఆయన చైర్మన్, ఆయన ఒక ఎంఎన్సీ కంపెనీకి ఆయన వైస్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆయన. అలాంటి ఆయన ఈ 10 నాతోటే ఉండి మొత్తం ఆయన శాలరీ పే లాస్ ఆఫ్ పే పోతే పోని గురుగారు నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి టోటల్గా హేమంత్ నా పక్కనే ఉండి మినిస్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి అందరి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయించి మాట్లాడి చేసి, నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళడము, రండి జోషి గారు అనడం, నాకు వాళ్ళు ఎవరో పర్సనల్గా తెలియదు కానీ వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తున్నారట, ప్రతి ఒక్కరు కూడా. శ్రీనివాస్ గౌడ్ గారు అయితే నన్ను బాగా గుర్తుపెట్టారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా, మహమ్మద్ అలీ గారు కానివ్వండి, సుబ్బిరామిరెడ్డి గారు కానివ్వండి, సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత హరీష్ రావు గారు, దానం నాగేందర్ గారు, తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇలా ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పిలిపించి గుర్తుపెట్టారు. కాకపోతే వాళ్ళ వాళ్ళ బిజీ కార్యక్రమాలు, ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతుండడం, సో వాళ్ళెవరూ రాలేకపోయారు. కానీ వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లో విషెస్ చెప్పారు, గురుగారు చాలా బాగా కార్యక్రమం జరిగింది, మాకు చాలా సంతోషం అని విషెస్ చెప్పారు. ఇంకోటి ఈ ఈవెంట్లో ఇంకొక కీలకమైన పర్సన్ అండి మా అన్నయ్య భాస్కర్ గారు, అడ్వకేట్ భాస్కర్ గారు. అసలు
ఆయన నిజంగా నాకు అన్నలాగా నాకు ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలని చెప్పి దాన్ని ఏమంటారంటే కనుక డిజార్డర్ మేనేజ్మెంట్ ఏదో అంటారు, అంటే కొలాప్స్ అవ్వకుండా మేనేజ్ చేయడం అన్నమాట. అడిగి ముందు నేను ఇక్కడ చేశాను కానీ వెనుక చాలా జరిగాయి, నేను చెప్పకూడదు కానీ దాదాపు పెద్ద పెద్ద రాజకీయాలు జరిగాయి వెనుక. అంటే నా ప్రోగ్రామ్ని మొత్తం ఆపేయాలి, అసలు ఈ ప్రోగ్రామ్ ఎక్కడ కూడా టెలికాస్ట్ అవ్వకూడదు, మీడియాలోకి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ప్రముఖ సంస్థ వాళ్ళే కావాలని ఆపారు దీన్ని. చాలా చాలా ప్రయత్నం చేశారు, కానీ అక్కడ అయ్యవారు ఉన్నారు, ఇక్కడ అమ్మగారు ఉన్నారు, అయ్యగారు అమ్మగారు ఇద్దరు మాట్లాడుకున్నారు, పని జరిగింది. ఎక్కడైనా అయ్యగారు అమ్మగారు ఇద్దరు కలిసి పని చేయించుకున్నారు, హాయిగా కార్యక్రమం అయిపోయింది. అంటే నాకు తెలిసి వచ్చా ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ చాలా విఘ్నాలు అయితే అమ్మవారు నిజంగా చెప్పాలంటే అమ్మవారి దయతోటే మేము ఈ కార్యక్రమం చేశాము. చాలా మిరాకిల్స్ జరిగాయండి, చాలా అద్భుతాలు జరిగాయి. చాలామందికి అమ్మవారు ఆ అగ్నిలో కనిపించారట, అగ్నిలో అమ్మవారు దర్శనం ఇచ్చిందని చాలామంది అన్నారు. సో ఇది అండి శ్రీచక్ర దీపోత్సవానికి సంబంధించి. అందరికీ 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 పేరు పేరిన ధన్యవాదాలు. మా అన్న శ్రీ సీనన్న నిజామాబాద్ నుంచి అమ్మవారి యొక్క సింహాసనాలు పీఠలు తీసుకొని రాకపోతే కనుక ఆ ఈవెంట్కి అంత శోభ రాకపోతుండే. ప్లస్ మా పురుషోత్తము భుజాల మీదకి వచ్చి మోసుకొని తీసుకొచ్చాయండి తమిళనాడు నుంచి. శనివారం నాడు ఉదయాన్నే వెళ్ళి, శనివారం కాదు కాదు ఆదివారం ఉదయం వెళ్ళి, శనివారం ఉదయం వెళ్ళి తమిళనాడులో వెళ్ళి అక్కడ కలుషాలన్నీ 200 కలుషాలు తీసుకొని హుటాహుటిన, అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయం తమిళనాడు 12 జర్నీ చేసి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కలుషాలన్నీ తీసుకొని హుటాహుటిన మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కి సోమవారం రోజున పొద్దున నాకు ఇక్కడ ఉన్నానండి. ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఉన్నాడు. మళ్ళీ వచ్చిన తర్వాత నేను పడుకుంటాను గురువుగారు, రెస్ట్ తీసుకుంటాను అనలేదు. మళ్ళీ శ్రీచక్రం వేయడం పనిలోనే నిమగ్నం అయిపోయాడు. శ్రీచక్రం అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ థ్యాంక్స్ అని చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ ద మెయిన్ ఎక్కడ వచ్చిందనంటే ఆ 20,000 ఇటుకలు ఎవరు తీస్తారు మరి? మొత్తం దీపెంతలు 20,000 ఇటుకలు, 20 క్వింటాల బియ్యము ఎవరు తీస్తారు? ఆ జంప్ క్యాన్లు ఎవరు తీస్తారు? ఇదంతా కూడా మా శేఖర్, తర్వాత మా సిద్ధు, మా ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంతా చూసిందంతా కూడా మా సిద్ధు కూర్చొని రాత్రుల్లో నిద్రపోకుండా ఈ 10 రోజులు తక్కువ టైంలో జనాలకు రీచ్ అవ్వాలి. రాత్రంతా నిద్రపోకుండా నిద్ర వస్తే ఇలా పడుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్ లేచి రెండరింగ్ పెట్టుకొని కాసేపు పడుకుంటూ మళ్ళీ అసలు నిద్రలు పోకుండా శేఖర్ కానివ్వండి, తర్వాత ఆయన మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అబ్బాయి శ్రీకాకుళం నుంచి వచ్చి విజయనగరం నుంచి వచ్చాడు, ఇంకా రాజు అని, తర్వాత రాకేష్ అని చెప్పి ఇలా చాలామంది ఒక 4-5 అబ్బాయిలు 10 ఎందుకోసం అంటే ఫోన్లు అందరు చేస్తున్నారు, ఎవరు మాట్లాడతారు కామేషు ఇలా అందరు కూడా వచ్చి ముందుగానే వచ్చి గురువుగారు మేము మీకు తోడుగా ఉన్నాము, మీరేం కంగారు పడద్దు, మేము ఫోన్లు మాట్లాడతామని అందరితో ఫోన్లు మాట్లాడి చాలా అద్భుతంగా ఈవెంట్ని సక్సెస్ చేశారండి. ఇంకా నేను ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటానో తెలియదు కానీ ప్రతి ఒక్కరండి. ఇది జస్ట్ నేను సంకల్పం మాత్రమే నాది, కానీ ప్రోగ్రామ్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందరూ వచ్చారు. అసలు ఫణి గారు, కొల్లూరు ఫణి గారు విజయవాడ నుంచి ఆయన ఇటుకలు పంపించకపోతే అసలు రీచక్ రూపం రాకపోతుండే. 25,000 ఇటుకలు పంపించారు మాకు ఇమ్మీడియట్లీ, రాత్రికి రాత్రి 25,000 ఇటుకలు పంపించారు ఆ చండి యాగం చేయడానికి కానీ దేనికైనా సరే. ఇంకోటి మా గురుగారు మాకు ఈ కార్యక్రమం అంతా చేసినటువంటి ములకపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయన ఎంతో ఓపిక గొప్పరు, రాత్రంతా వచ్చి శ్రీచక్రం దగ్గర ఉండి మళ్ళీ తెల్లవారుజామున పోయి మళ్ళీ వచ్చి రోజంతా మాతో ఉండి ఈ శ్రీచక్రాన్ని చేసి మాకు ఇచ్చేశారు. తర్వాత మనం చుట్టూ కూడా చూసినటువంటి ఏవైతే లండన్ వరల్డ్ రికార్డు కానివ్వండి, శ్రీమన్ మధ్వాచార్యుల వారు, శంకరాచార్యుల వాళ్ళ ఫోటోలు ఇవన్నీ కూడా, తర్వాత ఇన్విటేషన్ కార్డులు, లండన్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇదంతా కూడా పబ్లిసిటీకి సంబంధించి చేసినంతా కూడా నా ప్రియమిత్రుడు, దాదాపు 15 నుంచి మాకు స్నేహం మా రాంబాబు అన్నయ్య. అసలు మేమిద్దరం మేము థ్యాంక్స్ చెప్పుకోండి, మేము అంత థ్యాంక్స్ చెప్పుకుంటే వేస్ట్ అది, మా ఫ్రెండ్షిప్పే కాదు అది. నెక్స్ట్ మంజు మేడం గారు events.pradeepjoshi.in చేసి ఇవ్వడానికి, మంజు మేడం గారు ఎక్కడో గోదావరికంలో ఉండి, మంజుల మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఈవెంట్లో ముఖ్యంగా జూలూరి
స్వరూపరాణి గారు ఆర్యవైశ్యంగము, తర్వాత ఇంకొక మేడం గారు వచ్చారు, పేరు గుర్తులేదు కానీ వారు కూడా, వీళ్ళంతా ఒక టీము, స్త్రీమూర్తులందరూ కూడా వీళ్ళంతా కలిసి వచ్చారండి. అసలు ఆ ఈవెంట్లో చాలామంది స్త్రీమూర్తులు రావడానికి జ్యువెలరీ స్వరూపరాణి గారు కూడా ఒక కారణం. ఇలా ఒకరు కాదండి, ఇంత పెద్ద 10 రోజుల్లో తక్కువ సమయంలో ఇంత ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణము స్త్రీమూర్తులేనండి, అందరూ స్త్రీమూర్తులే కారణం. వచ్చినటువంటి ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహము తప్పక ఉంటుందండి. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇంత పెద్ద ఈవెంట్ అసాధ్యం. అది ఇది చాలామంది అంటున్న విషయం. పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఈవెంట్ మేనేజర్లు అంటున్నారు మీరు ఎలా చేశారు అని. బట్ ఓకే, చేసామైతే చేసేసాము. అంటే డబ్బులు ఉంటే ఈ ప్రపంచంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కాకపోతే నేను ఉన్న డబ్బులు మొత్తం పెట్టేశాను, దాదాపు 60 లక్షలు పెట్టాను. సో ఒక 50 లక్షలు లాస్ట్లో ఉన్నాను, ప్రాబ్లం లేదు, అంతా అమ్మవారు చూసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. అనుకున్నంత నేను అమౌంట్ నేను రిటర్న్ గెయిన్ చేయలేకపోయాను, నో ప్రాబ్లం, అమ్మవారు చూసుకుంటుంది. మీరందరు ఉన్నారు నాకు నమ్మకం. ఇంకా ముత్యాలు అయితే వాడిపోవు, అమ్మవారి సువర్ణ పుష్పాలు అయితే వాడిపోవు. ఇంకా అమ్మవారి సువర్ణ పుష్పాలు 1,220 ఏమో పోయాయి, ఇంకా ఉన్నాయి. సువర్ణ పుష్పాలు కావాలంటే హ్యాపీగా తీసుకోండి, ఇంకా ఉన్నాయి సువర్ణ పుష్పాలు. తర్వాత ఇంకేంటి, ముత్యాలు కూడా ఉన్నాయి. ఇంకా 11,000 ముత్యాల్లో 4,000 ముత్యాలు పోయాయి, ఇంకా దాదాపు 7,000 ముత్యాలు ఉన్నాయి. ఎవరికైనా ముత్యాలు తీసుకోవచ్చు. ఈ స్వర్ణ పుష్పాలు ఎప్పటికైతే వాడిపోవు, నేను అందుకోసం స్వర్ణ పుష్పాలు సెలెక్ట్ చేసుకున్నాను. ముత్యాలు 100,000 సంవత్సరాలైనా వాటికి ఏమీ అవ్వవు, అన్నీ ఒరిజినల్ ముత్యాలే. సో ఈ వీడియో చూస్తున్నటువంటి వారు, ఈ ఈవెంట్ని చూసినటువంటి వారు, అరే ప్రదీప్ జోషి ఇంత పెద్ద ఈవెంట్ చేశాడు కదా, మనం కూడా సహాయం చేస్తే బాగుండు. సహాయం ఇన్ ద మీన్స్ నాట్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు డొనేట్ చేయండి, దాని రూపంలో ఏదైనా ఒకటి తీసుకోండి. స్వర్ణ పుష్పం అమ్మవారి అనుగ్రహంగా స్వర్ణ పుష్పమన్నా ముత్యమన్నా తీసుకోండి. నేను దానికి పూర్తి విరుద్ధం. నేను ఎప్పుడు కూడా చెయ్యి జాపి ఎవరిని కూడా అడగను. మా నాన్నగారు నాకు అదే చెప్పారు, ఎవరిని కూడా డొనేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అడగకు. వాళ్ళు ఇస్తే అమ్మవారికి ఇచ్చేసేయు, చేసేయు, ఒక మధ్యవర్తికి ఒక సేవకుడిగా ఉండు, చేసి వాళ్ళకి ఆ బిల్లు సబ్మిట్ చేయు, కంప్లీట్ అయిపోయింది సార్ మీరు అమ్మవారి కోసం ఇచ్చారు, చేసి చూపించారని చెప్పు, అంతే. అంతకుమించి మనకి ఇంకోళ్ళ డబ్బులే వద్దు అని మా నాన్నగారు అదే చెప్పారు, నేను అదే పాటిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ ఈవెంట్కి 60 లక్షలు నేను ఖర్చు చేశాను. 60 లక్షల్లో నాకు ఆ ఒక్కరోజు దాదాపు ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ వేసుకుంటే, మీకు కావాలంటే నేను స్క్రీన్లో కూడా చూపిస్తాను, ఆన్లైన్ పేమెంట్స్ 2,56,000 మాత్రమే అయ్యాయి. తర్వాత అక్కడ ఆ రోజు డైరెక్ట్ పేమెంట్స్ 6 లక్షలు అయ్యాయి. అంతకుమించి ఇంకా ఏవి కూడా పేమెంట్స్ కాలేదు. నేను చాలా డెప్త్లో ఉన్నాను, బట్ అమ్మవారు చూసుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. నా అమ్మవారు ఎక్కడున్న అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్టే. నాకు ఏమాత్రం బాధ లేదు, ఏమాత్రం కూడా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ జాలీ కరుణ ఫ్రమ్ ఎనీవన్. అమ్మవారు ఉంది, ఆమె చూసుకుంటుంది. ఓకే, కాకపోతే మీకు ఎవరికైనా సరే ఇంత పెద్ద ఈవెంట్ ప్రదీప్ జోషి చేశాడు, మనం కూడా సపోర్ట్ చేయాలి గురువు గారికి అని అనుకుంటే మాత్రం మీరు ఇంకా ముత్యాలు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు, ఇంకా స్వర్ణ పుష్పాలు మీరు తీసుకోవచ్చు. అవి రెండు అయితే అవైలబుల్ ఉన్నాయండి. యంత్రాలు ఉంటే కూడా తీసుకోవచ్చు. యంత్రాలు అన్నిటికీ 21,000 యంత్రం ఉంది, 51,000 యంత్రం ఉంది. ఎవరైనా సరే యంత్రాలు తీసుకోవచ్చు. సర్వేజన సుఖిన భవంతు, శ్రీమాత్రేణ.